గగనలే దూరాముని సతి కాగలనని ఈనాడు. అత్తయ్య గారు, ఈ ఇంట్లో ఏ శుభకార్యమైనా మీ చేతులతో చేస్తే బాగుంటుంది. ఎంతో మందికి వాళ్ల వ్యాపారాలు మీ చేతుల మీదుగా ప్రారంభిస్తే మంచి జరిగింది. ఈ బండి కూడా బాగా జరగాలని కొబ్బరికాయ కొట్టి ఆయన ఆశీర్వదించండి. బిడ్డ బాగుండాలని తల్లే కాదు, భార్య కూడా భర్త క్షేమాన్నే కోరుకుంటుంది. ఆ కొబ్బరికాయ నువ్వే కొట్టు, అంతా మంచే జరుగుతుంది. అత్తయ్య గారు మంచి జరుగుతుందన్నారు కదా, అదే ఆమె ఆశీర్వాదం అనుకోండి. అత్తగారు చీయన్నా అదే ఆశీర్వాదం అనుకుంటారు, ఇదేం అమాయకత్వమో అర్థం కాదు. నానా, మీరైనా వచ్చి కొబ్బరికాయ కొట్టండి, నాకు సంతోషంగా ఉంటుంది. మీ అమ్మ పైకి మాట్లాడకపోయినా లోపల సంతోషపడుతుందిరా, పదరా కొడతాను. జానక్ గారు, పూజ మొదలు పెట్టండి. మావయ్య గారు, కొబ్బరికాయ కొట్టండి. ఇక బయలుదేరదామా రాముడు. నీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ లాభాలతో నిండిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాన్న. బావగారు, ఆల్ ది బెస్ట్ బావగారు. అన్నయ్య, మొదటి బొని నాదే, నాకు కాజా కావాలి. చాలా బాగుంది. అన్నయ్య, అమ్మ నీతో మాట్లాడకపోయినా అమ్మ పేరు నీ బండి మీద ఉంది, నీకు ఇంక తిరుగుండదు, హ్యాపీగా వెళ్ళిరా అన్నయ్య. అమ్మ వెనలా, నువ్వెదురురా అమ్మ. ఇక్కడ మనం ఎందుకు, పదండి.
అమ్మయ్యా, రాముడు పనిలో పడ్డాడు. ఏంటి మావయ్య గారు, బావగారు మరీ కలల్లో బతుకుతుంటే మీరైనా చెప్పరా? బండి పెట్టి 20 లక్షలు సంపాదిస్తారా? ఇదేమైనా సినిమానా? అప్పుడు ఆ జానకి మాటలు విని ఇల్లు వాకిలి లేకుండా చేశారు. ఇప్పుడు ఈ అద్దె కొంపని కూడా లేకుండా చేసేలా ఉన్నారు. పోయిందెంతైనా సంపాదించింది ఆ బండి మీదనమ్మా. అది మీకు బండి, మాకు బ్రతుకునిచ్చిన మహాలక్ష్మి. సరిపోయారందరూ, చూస్తాం కదా బండి మీద 20 లక్షల అప్పు ఎలా తీరుస్తారో. ఒరే విష్ణు, అమ్మాయి అలా మాట్లాడుతుంటే మీ అన్నయ్య గురించి నువ్వైనా చెప్పొచ్చు కదరా. ఆ బండి మీద మీ అన్నయ్య పడ్డ కష్టం ఆ అమ్మాయికి తెలియపోయినా నీకు తెలుసు కదా. మీరెప్పుడు అన్నయ్యనే పొగుడుతూ ఉంటే మా ఆవిడ దృష్టిలో ఇప్పటికే పనికిరాని వాణ్ణయ్యాను. నేను కూడా అన్నయ్య గురించి చెప్తే ఇప్పుడు నువ్వు విలువ కూడా ఉండదు. అయినా అన్నయ్య ఒక్కడే కాదు, మేము కష్టపడి చదివాం, పనులు చేశాం, దాని గురించి మాత్రం చెప్పరు. రాముడు మంచితనాన్ని గొప్పతనాన్ని సహించలేకుండా ఎలా తయారయ్యారంటే వీళ్ళు?